మన తోటి స్నేహితులందరితో కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న పాలసీలు మంచో కాదు డివైడింగ్ పాలసీ ఎక్కువ ఉంది సో ఈ సమస్యల గురించి మనం వివరించి వాళ్ళని అవేర్నెస్ చేయత చిచ్చుపడడానికి ప్రయత్నం చేస్తుంది ఇలాంటి సమయంలో మనందరం కూడా ఐక్యంగా పోరాటం చేయడం ఎంత అవసరమో మీ అందరూ కూడా బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా అబ్జర్వ్ చేయాలి దానికి అనుగుణంగా ఇప్పుడున్న ఈ పాలసీని తిప్పికొట్టాలంటే నా పేరు కే శ్రీనివాసరావు నేవల్ సివిల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నాను ఈ రోజు మీరు చూస్తున్నారు దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ ఉద్యమాలకు ప్రధాన కారణం ఏంటంటే ప్రధాన ఎజెండా ఏంటంటే పాత పెన్షన్ స్కీమ్ విధానం పునరుద్ధరించాలి అనేది మా తాలూకు ఏకైక డిమాండ్ అండి 2004 తర్వాత ఎవరైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ పాత పెన్షన్ స్కీమ్ విధానాన్ని తీసివేసి నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ఒక కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి మా మీద ఒక గుదిబండిని ముప్పారండి ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2014 తర్వాత దాన్ని ఆర్డినెన్స్ ద్వారా అంటే అడ్డదారిలో దాన్ని తీసుకొచ్చి ఒక చట్టబద్ధం చేశారండి ఈ చట్టబద్ధం చేసినటువంటి ఎంపీఎస్ మీద ఆ 2004 నుంచి ఈ రోజు వరకు కూడా కేంద్ర కార్మిక సంఘాలు కానీ రాష్ట్ర కార్మిక సంఘాలు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ నిరంతరం నిత్యం పోరాటాలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం దాని ఫలితంగానే ఏదైతే 2004 ముందు నోటిఫికేషన్లు కొన్ని ఇచ్చారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వన్ టైం కింద పాత పెన్షన్ స్కీమ్ ఇచ్చారండి ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంస్థల ద్వారా జరుగుతున్నటువంటి విలేఖ దీక్షలో భాగంగా ఈరోజు నేవల్ డైరెక్టరేట్ విశాఖపట్నం విజయనగర్ గేట్ వద్ద మేము కూడా రెండు యూనియన్స్ ఐక్య కార్యాచరణగా ఉమ్మడి ఉద్యమంగా తీసుకుని 8, 9, 10, 11, 4 రోజులు కూడా సామూహిక రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరిగింది ప్రధానంగా మాకున్నటువంటి సమస్య ఏంటంటే సో 2004 తర్వాత ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా జాయిన్ అయినారో వారందరికీ కూడా పాత పెన్షన్ అది వర్తింపజేయకుండా ఎన్పిఎస్ గ్యారంటీ లేనటువంటి ఎన్పిఎస్ని క్రియేట్ చేసి మాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుదిబండగా తయారు చేసినటువంటి ఆ ఆర్డినెన్స్ని వెనక్కి తీసుకోవాలని గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ పోరాటాలు సాగుతూనే ఉన్నాయి అందులో భాగంగా ఫెడరేస్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ 4 రోజులు కూడా మేము కూడా నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఇందులో కార్యక్రమంగా ఈ ఐక్య కార్యాచరణగా ఐక్య ఉద్యమంగా అందరూ ఒక ఎజెండా కూడా ఒకటే పాత పెన్షన్ పునరుద్ధరించాలి ఎన్పిఎస్ని తరిమి కొట్టాలనేటువంటి ఎజెండాతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజు ఈ గత నెల నుంచి కూడా అన్ని దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యూనిట్లన్నీ కూడా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం కంపల్సరీ ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో కార్మికుడు యొక్క అవసరాన్ని గుర్తించి గవర్నమెంట్ ఏదైతే తీసుకున్నటువంటి ఆ ఎన్పిఎస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్ ఈ డిమాండ్ నెరవేర్చేంత వరకు కూడా మేము నిరాటంకంగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం మరింత ఉధృతమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము